Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏదో ఊహించుకోవద్దు, చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ అందుకే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. అపాయింట్మెంట్ కొన్ని సమావేశాల కారణంగా ఇవ్వలేకపోయానని చెప్పారు. అంతేకాదు తనను కలిసి ఏం చెప్పాలో తెలపాలని అమిత్ షా ఫోన్లోనే చంద్రబాబును కోరినట్లు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. త్వరలోనే కలుసుకుందామని కూడా అమిత్ షా చంద్రబాబుతో అన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే షా ఫోన్ చేయడానికి ప్రధాన కారణం బద్వేల్ ఉప ఎన్నికేనట. బద్వేల్ ఉప ఎన్నిక ఈ నెల 30వ తేదీ జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ బద్వేల్ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. దీంతో ఆ పార్టీ ఓట్ల కోసం ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఎవరికి ఓటు వేయాలన్నది చెప్పలేదు. స్థానిక నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు 2 రోజుల పాటు మోదీ షాల అపాయింట్మెంట్ కోసం పడిగాపులు గాచారు. వీలు కుదిరక వెనక్కి తిరిగి వచ్చారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. అపాయింట్మెంట్ ఇవ్వని కారణంగా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు కాంగ్రెస్కు వెళ్లే అవకాశం ఉందని వివరించినట్లు చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనతో తాము బద్వేలలో ఇబ్బంది పడతామని కూడా వారు వేడుకున్నట్లు తెలిసింది. దీంతో అమిత్ షా నేరుగా ఫోన్ చేసి చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకున్నారంటున్నారు. బద్వేల్ ఉప ఎన్నిక మాత్రమే చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసేలా చేసిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి కేంద్రంలో బీజేపీ నేతలు చంద్రబాబు తీరు పట్ల వ్యతిరేకంగా ఉన్నారని, బద్వేల్ ఉప ఎన్నిక తర్వాత చంద్రబాబును మళ్లీ పట్టించుకోరని కూడా వారు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. మొత్తం మీద చంద్రబాబుకు షా ఫోన్ చేయడంతో బద్వేల్ టీడీపీ కేడర్లో కూడా ఉత్సాహం కనిపిస్తోందని, తమకే వారు ఓటు వేస్తారని బీజేపీ నేతలు సంతోషంతో ఉన్నారు.